పాజిటివ్ కే మీడియా. ఈశ్వర్ నుండి నేటి సాహు వరకు 20 చిత్రాల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్థానం. 2002 నుండి 2019 వరకు ఈ 17 ఏళ్ల సినీ ప్రయాణంలో ఒక్క చిన్న తెలుగు హీరో కెరియర్ ని స్టార్ట్ చేసి నేడు ఒక హాలీవుడ్ హీరో స్థాయికి చేరిన విధానంపై స్పెషల్ స్టోరీ మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక కుర్రాడు ఇంటర్ చదువుకుంటున్నాడు. కాలేజ్ అయిపోగానే సాయంత్రం సరదాగా ఫ్రెండ్స్ తో సైకిల్ పై ఊరంతా తిరగటం, ఊరు చివర కాలువ గట్లపై కూర్చొని కబుర్లు చెప్పుకోవటం అంతే. చాలా సామాన్యమైన జీవనం. ఇంటర్ అయిపోయాక బీటెక్ హైదరాబాద్ లోని శ్రీ చైతన్యలో పూర్తి చేశాడు. ఆ తర్వాత పెదనాన్న పిలుపుతో విశాఖపట్నంలో నటనకి శ్రీకారం చుట్టాడు. స్టార్ హీరోలైన పవన్, మహేష్ లాంటి ఎందరికో గురువైన సత్యానంద్ మాస్టర్ వద్ద నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత 2002 ఆ కుర్రాడు హీరోగా నటించిన తొలి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక మోస్తారు విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని అప్పటి స్టార్ డైరెక్టర్ జయన్ సి పరాంజీ తెరకెక్కించాడు. సినిమా యావరేజ్ గా ఉన్నప్పటికీ హీరోకి నంది అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ హీరో మరొవరో కాదు, నేటి పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తొలి చిత్రం పేరు ఈశ్వర్. ఆ తర్వాత 7 ప్రభాస్ నటించిన రాఘవేంద్ర రిలీజ్ అయింది. ఈ సినిమా పెద్ద డిజాస్టర్. దీంతో అప్పట్లో ప్రభాస్ హీరోగా పనికిరాడు అనే మాటలు కూడా వినిపించాయి. కానీ ఆ విమర్శలని సైతం ప్రశంసలుగా తీసుకుని నటనలో మరింతగా పరిణితి చెందాడు. ఇక 2004 వచ్చిన వర్షం ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ కట్టబెట్టింది. ప్రభాస్ స్టామినా ఏంటో చూపించిన చిత్రం వర్షం. నిజంగానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తర్వాత వచ్చిన అడవిరాముడు, చక్రం సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో కెరియర్ గ్రాఫ్ మళ్లీ పడిపోయింది. ఈ సమయంలోనే ప్రభాస్ ఒక పొరపాటు నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే అప్పటికే ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీసి బంపర్ హిట్ అందుకున్న రాజమౌళి ప్రభాస్ వద్దకి వస్తే ఒకే ఒక సినిమా అనుభవం ఉంది అని రాజమౌళికి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో రాజమౌళి మళ్లీ ఎన్టీఆర్ తోనే సినిమా తీసి బాక్సాఫీస్ బదలయ్యే హిట్ ఇచ్చాడు. అదే సింహాద్రి. ఎన్టీఆర్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ఇదే కావటం మరో విశేషం. ఆ తర్వాత రాజమౌళి స్టామినా ఏంటో తెలిసి రాజమౌళితో సినిమా చేయడానికి పూనుకున్నాడు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య తెరకెక్కిన చిత్రం ఛత్రపతి. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ కూడా ఊహించని విధంగా పెరిగిపోయింది. ఈ తరుణంలో రెబల్ స్టార్ మరో తప్పటడుగు వేశాడు. అదే ప్రభుదేవ దర్శకత్వంలో చేసిన పౌర్ణమి చిత్రంతో ప్రభాస్ మళ్లీ ఆకాశం నుండి ఒక్కసారిగా నేలపైకి వచ్చేశాడు. ఇక అక్కడి నుండి ప్రయోగాల జోలికి పోకుండా కేవలం మాస్ సినిమాలు చేస్తూ మాస్ హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే మున్నా, యోగి, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ చేస్తూ ఒక్కసారిగా ప్లేట్ మార్చేశాడు. నటనకి అవకాశం ఉన్న ఫ్యామిలీ సినిమాలు చేసి అభిమానులని ఆనందించాడు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలలో నటించి నటనలో పూర్తి పర్ఫెక్షన్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పక్కా మాస్ సినిమా రెబల్లో నటించి మళ్లీ కింద పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రం మిర్చి. ఈ సినిమాతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టి అందరి మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. తన నటనకి స్టార్డమ్ ఇమేజ్ తెచ్చిన చిత్రం ఇదే. ఇక తర్వాత వచ్చిన బాహుబలి సినిమాలతో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఎదిగిపోయాడు. ఇంటర్నేషనల్ స్టార్ గా అవతరించాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ 2 చిత్రాలు ప్రభాస్ ని ఎక్కడో నిలబెట్టాయి. బాహుబలి సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ, రానా, అనుష్క ఇంకా కొంచెం బాగా చేయాల్సింది అన్నాడు. కానీ ప్రభాస్ నటన గురించి మాట్లాడలేదంటేనే అర్థం చేసుకోవచ్చు నటనలో ప్రభాస్ ఏ రేంజ్ లో ఉన్నాడు. దీనికి నిదర్శనమే ప్రభాస్ ఇప్పటి వరకు 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యాడు, 2 నంది అవార్డులు వచ్చాయి. అలా ఒక చిన్న హీరోగా కెరియర్ ని ప్రారంభించి నేడు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ నే శాసించే స్థాయికి చేరుకున్న ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సాహు. ఈ సినిమా కోసం ఒక్క భారతదేశంలో ఉండే సినీ అభిమానులే కాదు, యావత్ ప్రపంచంలో ఉండే సినీ అభిమానులందరూ వేచి చూశారు. దాదాపుగా 350 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 2019 ఆగస్టు 30 విడుదలైంది. మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత అదే టాక్ ని పాజిటివ్ టాక్ గా మార్చుకుని బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టాడు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ కే 800 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా తీయటానికి కొన్ని ఏళ్లు పట్టింది. అలాంటిది రెబల్ స్టార్ కేవలం 17 ఏళ్ల సినీ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఒక చిన్న హీరోగా ప్రారంభమైన ప్రభాస్ సినీ కెరియర్ కేవలం 17 ఏళ్లకే నేషనల్ లెవెల్ కి వెళ్లిపోతుందని బహుశా ప్రభాస్ కూడా ఊహించి ఉండడు. ఏదేమైనా కూడా మన రెబల్ స్టార్ మరిన్ని కొత్త రికార్డ్స్ సృష్టించాలని కోరుకుందాం. సచ్చుసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.